హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పు కర్రీ. ఈ పప్పు కర్రీని రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్తీ కూడా. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే హెల్తీ అండ్ టేస్టీ పప్పు కర్రీని రెడీ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఇది అన్నం, చపాతి, పూరీలోకి చాలా సూపర్గా ఉంటుంది. రెస్టారెంట్లో పప్పు ఎంత టేస్టీగా ఎలా ఉంటుందో అంతే టేస్టీగా, అలాగే ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ పప్పు కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. దాల్ కర్రీ రెడీ చేసుకోవడానికి పప్పుని ముందే నానబెట్టుకోవాలి. దానికోసం ఒక వెడల్పు బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు కందిపప్పుని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్ని తీసుకొని అందులో 2 టీ స్పూన్ పెసరపప్పును వేసుకోవాలి. ఆ తర్వాత ఈ 2 పప్పుల్ని కూడా దానిలో వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి దానిలో కొన్ని వాటర్ వేసుకొని 1 గంట సేపు నానబెట్టాలి. ఈ రెసిపీ చేసుకుని 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ పప్పు నానబెట్టుకుని 1/2 అవర్ అయిపోయింది. 1/2 అవర్ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో మన నానబెట్టుకున్న పెసరపప్పు కందిపప్పును వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టమాటాని కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 వెల్లుల్లిని గ్రేట్ చేసి వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్కను కూడా గ్రేట్ చేసి వేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే దాల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసుకొని ఈ పప్పును ఉడికించుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పుని నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు తొందరగానే ఉడికిపోతుంది. పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈలోగా మనం స్టవ్పై 1 లోతున్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం ద్వారా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. నెయ్యి కరిగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్నాం మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్, అలాగే 1/4 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అప్పటికప్పుడు తురిమి వేసుకుంటే దీనిలోకి చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 1 టమాటాని వేసుకోవాలి. టమాటా కొంచెం ఉడికిన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ టమాటా ముక్కలతో కలిసేలాగా బాగా కలుపుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. విజిల్ పోయిన తర్వాత మూతను మెల్లగా తీసుకొని చూసారా, పప్పు మెత్తగా ఉడికిపోయింది. మనకి పప్పు ఈ విధంగానే ఉడకాలి. తీసుకున్న వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈలోగా టమాటా ముక్కలు ఉడికి మనకి గ్రేవీ కూడా కొంచెం థిక్గా అయింది కదా, అలా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని దానిలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పప్పు కొంచెం వెరైటీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. స్పైసెస్ కూడా వేసుకున్నాము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ది వేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. అది కొంచెం ఉడికి దగ్గర పడేటప్పుడు అందులో సాల్ట్ని సరి చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పు మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పులోకి పోపు రెడీ చేసుకుందాం. 1 లోతున్న బౌల్ని స్టవ్ పై పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/4-5 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్
తురిమి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పప్పుని పప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మీకు. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా, ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇది అన్నంలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఈ పప్పు కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో, చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా సూపర్గా ఉంటుంది. కొంతమంది పప్పు అంటే ఇష్టపడరు కదా, అలా ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంతో తినేస్తారు, చాలా బాగుంటుంది. మరి ఎంత సింపుల్గా చేసుకున్నామో చూస్తారు కదా, మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరి ఇన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.